టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఇది ప్రస్తుతం ఉత్తర కొరియా తయారు చేస్తుంది రష్యా అంతర్గతంగా తయారు చేస్తుంది చైనా తయారు చేస్తుంది ఏంటి టాక్టికల్ వెపన్స్ అంటే ఇప్పుడు ఒకేసారి అప్పట్లో అమెరికా గనక జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద వేసింది ఏంటి అణుబాంబులు ఒకేసారి బల్క్ ఓ ప్రాంతం ప్రాంతం బుడిదైపోయింది అంతంత బాంబులు తీసుకుని వెళ్తే వెళ్ళేదాకా చూస్తూ ఊరుకుంటారా ఇప్పుడు అవతల ఉన్నటువంటి వాళ్ళు సాధ్యం కాదు ఇప్పుడు ఒకవేళ రష్యానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అణుబాంబుని కనుక తీసుకెళ్ళి ఏదన్నా ఉక్రెయిన్ ప్రాంతం మీద వేస్తే ఒక్క అణుబాంబు చాలు ఉక్రెయిన్ మొత్తం బూడిదవ్వడానికి అది తీసుకొచ్చి అక్కడ వేసేలోపే అమెరికా యూరప్ నాటో దేశాలన్నీ కలిపి యుద్ధ విమానాలను సిద్ధంగా చేసుకుని ఉన్నాయి దాన్ని మొత్తాన్ని దారిలోనే కండెమ్ చేసేట్టు అంటే రష్యా నుండి బయలుదేరింది రష్యాలోనే బూడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి దాన్ని అడ్డుపెట్టి రష్యా మీదన పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే అందుకనినే అక్కడి నుంచి కొంత బెలూరస్లో పెట్టుంచింది అట్లా కొన్ని సబ్మెరైన్లలో పెట్టుంచింది ఈ ట్యాక్టికల్ వెపన్స్ అంటే ఏంటంటే ఒకటి వంద కిలోలు ఒకటి ఐదు వందల కిలోలు ఒకటి వెయ్యి కిలోలు ఇట్లా ఉంటాయి అంటే అణుబాంబులు చిన్నవి పెద్దవి ఇంకా పెద్దవి మనకు గనక అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే దీపావళి అప్పుడు చిన్న చిచ్చుబుడ్డి పెద్ద చిచ్చుబుడ్డి ఇంకా పెద్ద చిచ్చుబుడ్డి ఇట్లా పెడుతుంటారు కదా అట్లా సీరంటా లాయర్లు గనక వందవి వెయ్యి పది ఇట్లా పాతిక ఇట్లా ఉంటుంటాయి కదా అట్లా టైప్ అనమాట ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే ఇక్కడ సీరియస్ పరిణామం ఏంటి అంటే అటాకింగ్ అన్నటువంటిది పతాక స్థాయికి చేరుస్తున్నారు వీళ్ళు ప్రిపేర్డ్గా ఉంటున్నారు చిన్నపాటి అటు అమెరికా దగ్గర అట్లాగే ఉన్నాయి ట్యాక్టికల్ వెపన్స్ ఒక ప్రాంతానికి ఎంత అన్వాయుధం అవసరం అన్నటువంటిది ప్రిపేర్ చేసుకుని ఉన్నారు వీళ్ళెవ్వరూ ప్రపంచ శాంతి కాదు ప్రపంచ శాంతి ముసుగులో ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఇప్పుడు దాని ఇంపాక్ట్ అందుకని అన్ని దేశాలు వీళ్ళందరూ కూడా అటు చైనా కానీ ఇటు ఉత్తర కొరియా కానీ అటు అమెరికా కానీ ఈవెన్ ఉక్రెయిన్ వాళ్ళు కూడా అణ్వాయుధాలు వాడినప్పుడు వాడే మెడిసిన్స్ని పెద్ద ఎత్తున తయారు చేసుకుంటోంది కొనుక్కుంటోంది అందుకేనమాట కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన మాత్రం పెరుగుతోంది